వెబినార్ నౌ దిస్ ఇస్ కృష్ణ 70 ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత 72 ఏళ్ళ కాలగమనంలో గ్రామాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటారం మండలం వీరాపూర్ గ్రామ సర్పంచ్ వీరవేణి వేమునూరి రమేష్ రెడ్డి గారితో ఉన్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ సార్ ముందుగా మీరు ఇది నూతన గ్రామ పంచాయతీ మొదటి సర్పంచ్ అయినందుకు మీకు అనుభూతి చెప్పండి. సార్ నేను ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ మొదటి సర్పంచ్ అయినందుకు మరియు నన్ను ఈ ప్రజలు ఈ గ్రామ పంచాయతీకి మొదటి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు నేను ఈ ప్రజలకు జీవితకాలం కృతజ్ఞత తెలియజేసుకుంటూ రుణపడి ఉన్నానని తెలియజేస్తున్నాను. మీది మీ కుటుంబం అనేది సంపన్న కుటుంబమేనా మీకు? అంటే సంపన్న కుటుంబం అని విన్నాను. సంపన్న కుటుంబం అంటే అత్యంత సంపన్న కుటుంబం కాకపోయినా ఫస్ట్ నుంచి సెటిల్డ్ ఫ్యామిలీ. నాన్నగారు జాబు, పిల్లలం అందరం మాస్టర్ డిగ్రీ. నేను పీజీ ఎంఎస్సీ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్. మొన్న ఆ తర్వాత వాడు ఎంబీఏ, ఆ తర్వాత వాడు బీటెక్. ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ బయట దేశంలో నైజీరియాలో ఉన్నాడు. అక్కడ సాఫ్ట్వేర్ ఓన్ కంపెనీ వాళ్ళది. ప్లస్ నాన్నగారు రిటైర్డ్ ఎంప్లాయీ. కనుక కుటుంబ నేపథ్యంలో మా బాబాయిలు అందరూ వెళ్ళి సెటిల్డ్. బాబాయిలు కూడా సింగిల్ అండ్ ఎంప్లాయీస్. టోటల్ మీ కుటుంబమే వెళ్ళి సెటిల్డ్ ఆల్రెడీ. ఇప్పటివరకు అయితే కుటుంబంలో వెళ్ళి సెటిల్డ్ కుటుంబమే. దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. కనుక ఉన్నతంగానే ఉన్నది. ఆశలు కూడా మన దేవుడు ఇచ్చిన దాని పరంగానే అయితే ఉన్నతంగానే ఉన్నాం. కనుక దాని విషయంలో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. ఓకే సార్, మీరు ఎప్పటి నుంచి రాజకీయ ప్రవేశం జరిగింది? అంటే దాదాపు ఇప్పుడైనా ఈ కొత్తగా ఏర్పడిన ప్రాంతం జరిగిందా? క్రితం ఏమన్నా క్రియాశీలిక కార్యక్రమం ఏ పార్టీలో పనిచేశారు? వాస్తవంగా చెప్పాలంటే కేవలం ఇది జనరల్ కావడం ద్వారానే నాకు ఈ అవకాశం వచ్చినందుకే వచ్చిన. కానీ ఇంతకుముందు ఊరు మీద కూడా ఎలాంటి కాన్సన్ట్రేషన్ అంటే వచ్చేది పోయేది, ప్రతి సంవత్సరం 2-3 సార్లు వచ్చేది. కానీ ఆలోచనలన్నీ ఊరికి ఏమైనా చేయాలి చేయాలి, కానీ చేసే అవకాశం ఏ రోజు రాదు. ఎందుకంటే నా లైఫ్ స్టైల్లో నా బిజినెస్లో పడి నేను వేరు. కనుక ఆ బిజినెస్లో పడి నా ఎగ్జిస్టెన్స్ కొరకే తల్లాడినా కానీ ఏ రోజు కూడా చేయలేదు. కానీ అనుకోకుండా కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడడం, చాలా చిన్న గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత వెంటనే జనరల్ కావడం, ఈ జనరల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఒక్కసారి చూద్దామనే ఉద్దేశంతోనే వచ్చిన. నాకు ఇంతకుముందు కుటుంబ నేపథ్యం రాజకీయ పరంగా లేదు. ఓకే, అంటే మీరు ఇండస్ట్రియల్ అంటే ఏది, మీరు బిజినెస్ పరంగా ఉన్నాను? సో అంటే మీరు చేసే బిజినెస్ ఏంటి? నేను నాకు కరీంనగర్. నేను వాస్తవంగా ఎంఎస్సీ మ్యాథ్ చేసి 7 ఇయర్స్ జూనియర్ లెక్చరర్గా చేసి మ్యాథమెటిక్స్ సబ్జెక్టు కరీంనగర్లో వివిధ కాలేజీలలో ఎస్విజేసీలో లాంగ్ టర్మ్ 4-5 ఇయర్స్ చేశాను. ఫుల్ టైం మొత్తం అదే. తర్వాత అది అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ శాండ్ క్వారీ కాంట్రాక్ట్ చేశాను. అంటే టెండర్డు, నాట్ లీగల్, లీగల్గా టెండర్డు. దానికి నా పేరు విన్నే ఉండి ఒక 2 ఇయర్స్ ఇష్టం. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ విన్న అవగాహన ఏర్పడ్డది కనుక ఇక బిజినెస్లోనే ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా అక్కడ కరీంనగర్లో గ్రానైట్ పాలిషింగ్ అండ్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ అని ఒకటి నా ఓన్గా ప్రొపరేటర్ ఫార్మ్గా వ్యవస్థాపించిన. అది గత 7 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది, హ్యాపీగా ఉంది. దాని తర్వాత మొన్ననే ఒక పార్ట్నర్షిప్లో మళ్ళొక్కటి తీసుకున్నాం. ప్లస్ నాకు ఆల్రెడీ బిజినెస్ పరంగా జేసీబీలు 2-10, టాటా ఇటాచ్ 2-10 కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మన మేఘాలో నడుస్తుంది. కనుక నాకు ఆ బిజినెస్ పరంగా ఓకే ఉంది. ఇప్పుడు సార్ ఈ అదే మీరు కటింగ్ అండ్ పాలిషింగ్ ఇబ్బంది ఉంది కదా, అంటే లోకల్లో మీరు స్టోనే తీసుకుంటారా లేదంటే ఎక్కడి మీరు స్టోన్ తెప్పించి అవి పాలిష్ చేసి? అంటే ఇంకోటి లోకల్ ఆ స్టోన్కు అంటే దాన్ని రూపురేఖలు ఎలా అంటే ఎంతెంత అంటే మెజర్మెంట్తో తీసుకుంటారు? మళ్ళీ మీరు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఎంత మెజర్మెంట్తో ఇస్తారు? వాస్తవంగా గ్రానైట్ ఇండస్ట్రీస్ అంటే ఎట్లుంటాయంటే అక్కడ పొటెన్షియల్ ఉంటేనే, అక్కడ రా మెటీరియల్ ఉంటేనే ఇండస్ట్రీస్ ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకోలేదు, అదే ఈ కాటంలోనూ బంతిల్లోనూ పెట్టుకోలేదు. అక్కడ దాని సరౌండింగ్లో ఉంటేనే అక్కడ మనం ఇండస్ట్రీ పెట్టగలుగుతాం. ఖమ్మంలో ఉన్నాయి, ఖమ్మం బ్లాక్ గ్రానైట్ అక్కడ వేరేటి తీసుకొచ్చి కోయడం అంటే అది చేయడం అంటే వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటేనే వేరు వేరు కలర్లను తీసుకొచ్చుకుంటారు. కానీ ఓన్లీ ఇండస్ట్రీ పరంగా బేస్ అయిందంటే అక్కడ ఉన్నట్లే తీసుకొచ్చుకోవాలి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ. సేమ్ అదే పద్ధతిలో కరీంనగర్లో కూడా మనకు వరంగల్లో ఉన్నాయి, వరంగల్ మిక్సింగ్. ఎందుకంటే అటు ఖమ్మం దగ్గరికి వస్తుంది, ఇటు కరీంనగర్ దగ్గరికి వస్తుంది, వరంగల్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. వరంగల్ మిక్స్డ్ కలర్స్ మనకు అంటే మంచి పొజిషన్ వరంగల్లో మనకి ఇండస్ట్రీ ఉన్నదంటే మంచి అవకాశం ఉంటుంది. అదే పద్ధతిలో కరీంనగర్లో మాత్రం సింగిల్ ట్యాన్ బోన్ అని. అది ఏంటంటే ట్యాన్ బోన్ అనేది ఇప్పుడు వ్యవస్థ మన ఈ గ్రానైట్ వ్యవస్థలో తక్కువ కాస్ట్లో
స్టాండర్డ్ క్వాలిటీ కనుక దానికి మంచి డిమాండ్ ఏది గ్రాండ్ మన కరీంనగర్ గ్రాండ్ కరీంనగర్ గ్రాండ్కు చాలా డిమాండ్. అక్కడ నేను 7 ఇయర్స్ కింద ఎంటర్ అయినప్పుడు 2011లో నా ఇండస్ట్రీ 2011 మేలో నా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. 2011 మేలో స్టార్ట్ అయ్యేటప్పుడు 30 to 40 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 2011లో నేను 30 to 40 ఇండస్ట్రీలలో నేను ఒకరిని. అప్పుడు నాది నా సైజు 1/2 చిన్న సైజు. ఇమీడియట్గా 2 ఇయర్స్ క్రాస్ కాగానే మళ్ళా కట్టర్ బ్లాక్ పెద్ద సైజు అంటే ఇక్కడ ఏమైందంటే సైజు మనకు ఒక 2 to 3 feet వెడల్పుతోని 10 feet లెంత్ వస్తుంది. అవి కట్టర్ బ్లాక్ 2x1 అనేదంటే ఫిక్స్డ్ టైర్స్ టైప్ లేవు, 1 feet 2 feet అంతకంటే ఎక్కువ కట్ చేయలేదు కనుక అది చిన్నదాంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కట్టర్ బ్లాక్ పెట్టుకున్నాం. ఆ కట్టర్ బ్లాక్ వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అదే కరీంనగర్లో 400 దాటినాయి ఇండస్ట్రీస్ 330 ఇండస్ట్రీలలో నేను ఒక్కని. ప్రజెంట్ 400కు నియర్ బై 400 ఉన్నాయి. 400 క్రాస్ అయినాయి. ఈ 400 క్రాస్ అయినా కానీ ఇంకా ఉత్పత్తి అనేది ప్రొడక్షన్ అయితే ఎక్కువనే ఉంది. ఉంది ప్రొడక్షన్ ఎక్కువనే ఉంది. స్టిల్ ఇప్పుడు మా అసోసియేషన్ నేను 2013లో నేను ఇండస్ట్రీ ఏది మన గ్రాండ్ ఇండస్ట్రీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కూడా వేసి రిజైన్ చేసిన కరీంనగర్. రిజైన్ చేయడానికి వేరే కారణాలు ఏం లేవు. నేను ఇమీడియట్గా అదే టైంలో అంటే 15లో అంటే నేను 13లో వచ్చిన 2 ఇయర్స్ చేసి 15లో నేను లీజ్కి ఇచ్చిన. ఇప్పుడు లీజ్కి ఇచ్చినప్పుడు మనం ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉండద్దు అనే ఒకే ఒక కారణంతో రిజైన్ చేసి బయటకు వచ్చి దాన్ని లీజ్కి ఇచ్చిన ఇండస్ట్రీని లీజ్కి ఇచ్చి వేరే తీసుకున్నా. మళ్ళీ ఒకటి కొనుక్కున్నాం. ఇప్పుడు అది మా పార్ట్నర్ నేను కనుక పార్ట్నర్ నడిపిస్తున్నాను. నేను సర్పంచ్ ఎన్నిక రావడం ద్వారా పార్ట్నర్ నడిపిస్తున్నాను. ప్రజెంట్ అది కూడా హ్యాపీగా ఉంది. అంటే మొత్తం లాభాల బాటలు రెండు అంటే లాభాల బాటలు అంటే ఇండస్ట్రీ ఏమైతే తెలియజేయాలి అంటే ఇండస్ట్రీ కానీ చెప్పబోతున్నా నేను అంటే నా అనుభవం నాకు ఇప్పుడు దీంట్లో 7 ఇయర్స్ క్రాస్ అయింది. నా అనుభవం ప్రకారం తెలియజేయాల్సింది ఏంటంటే గ్రానైట్ అయినంగానే 100% క్వాలిటీ అంటే కాస్ట్లీ వ్యవహారం. గ్రానైట్ వ్యవహారం చేస్తుండే 100% కాస్ట్లీ వ్యవహారం. కానీ ఆ వ్యవహారంలో ఎంత అడుగుదడుగులు ఉంటాయంటే ఏ రోజు కూడా గ్రానైట్ ఇండస్ట్రీ సక్సెస్ అనే పదం ఉండదు. 2 నెలలు సక్సెస్ అంటే 3 నెలల 100% డౌన్. ఆ 3 నెలలు తట్టుకొని మళ్ళీ 4 నెలల దాకా వేడి చేస్తే మళ్ళీ వస్తుంది. 4 నెలల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ డౌన్ అంటే 6 మంత్స్ కంటిన్యూషన్ ఎప్పుడు కూడా నిలకడగా ఉండదు. అప్ అండ్ డౌన్స్ అంటే హయ్యెస్ట్ ఉంటాయి. ఎవరైతే ఆడిని తట్టుకొని ఒక 2-3 ఇయర్స్ చేయగలుగుతారో అప్పుడు వాళ్ళు సంపన్నం. వాళ్ళు నిలకొండే అవకాశం ఉంటుంది మార్కెట్లో. అంతేగాని గ్రానైట్ ఇండస్ట్రీ చేసి వచ్చిన 1 ఇయర్ గ్రానైట్ క్వారీలు చేసి వచ్చిన 1 ఇయర్ అంటే అది 100% అంటే ఒకటే సంవత్సరంలో లాభాల పాట కానీ నష్టాల్లో ఇంకోటి వస్తే నష్టాల పాట రావచ్చు కానీ లాభాల పాట మాత్రం రావాలి. కంపల్సరీ ఉండదు అంటే చెప్పలేము సార్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ 2 మంత్స్లోనే ప్రొడక్షన్ ఎక్కువ చేసింది. దీన్ని మనం ఏంటంటే డెఫినేషన్ ఇవ్వలేము. 100% మన లాభాల బాటలోనే ఉంటుంది. 100% లాస్ అయితేనే చేయలేము. దాని టైము, దాని కలరు, దాని క్వాలిటీ, దాని ప్రొడక్షన్ టైము అది ఉన్న సిచ్యువేషన్ బట్టి మాత్రమే చెప్పగలుగుతాం. కనుక గ్రానైట్ ఇండస్ట్రీ అనగానే గ్రానైట్ క్వారీలు అనగానే మనం ఎప్పుడు కూడా వాళ్ళను ఒకే భావంతో చూడద్దు. గ్రానైట్ క్వారీల మీద పడి నాశనం అయిన చాలా మంది ఉన్నారు. సార్ దాదాపు కొన్ని లక్షల అప్పులు చేసి కోట్ల అప్పులు చేసి సుసైడ్ చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి అంటారు. 100% ఉన్నాయి సార్. గ్రానైట్ లో ఉండి నిలదొక్కుపోకుండా తప్పని పరిస్థితులలో సుసైడ్ అటెంప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా గ్రానైట్ పేరు మీద వాళ్ళకి అక్కడ కనబడుతుంటది. ఇప్పటికి కూడా ఉన్నది. మనం సరే మనం వచ్చింది ఇక్కడికి వాస్తవంగా తట్టుకున్నాం సార్. గ్రానైట్ లా నేను ఎంటర్ అయ్యే రోజు నాటి వరకు అంటే అప్పుడు 40 ఇండస్ట్రీలు ఉన్న కాలంలో కూడా 40 ఇండస్ట్రీలకు వెళ్ళి వచ్చిన ప్రొడక్షన్ కొనుక్కొని పోని కాలం ఉండే 40 ఇండస్ట్రీకి. ఇప్పుడు 400 ఇండస్ట్రీ నుంచి పోతున్నాయి కానీ ఆ రోజున 40 ఇండస్ట్రీలకు వెళ్ళి వచ్చిన ప్రొడక్షన్ కూడా సేల్ చేయలేని పరిస్థితి ఉండే. ఆ పరిస్థితుల్లో కూడా నిలదొక్కుకోవడం అంటే నా అప్పటి టైము నా దేవుడు ఆ టైములు అన్ని మన పొజిషన్ మన టైమింగ్ అనుకోకుండా మనకు ఒక మంచి బయ్యర్ దొరకడం అట్లాంటివి అప్పుడు ఓన్లీ బయ్యర్ల మీద. ఇప్పుడు ఇండస్ట్రీలు అనేది కంపల్సరీ ఇండస్ట్రీలే కాదు బాడీలు కూడా మనకు కరెక్ట్ బయ్యర్ దొరుకుతాయి. ఇప్పుడు ఎట్లుండే సార్ ఒక ఇంట్లో 5 ఉంటారు వాళ్ళు రకరకాల కూరలతో రకరకాల వంటలతో తింటారు. ఇంకో ఇంట్లో 5 ఉంటారు వాళ్ళు ఎప్పుడు అన్నం వండుకొని తింటారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు రకరకాల టిఫిన్లతోని అట్లా రకరకాల. ఇప్పుడు మనకు అన్నం వండుకోడు దొరికి మనం వరే పండించాం అనుకో మనం సక్సెస్.
మనం అన్నం వండే కుటుంబం మనకు దొరికి మనం వరే పండించే వాళ్ళమైన అనుకో మనకు సక్సెస్. గ్రానైట్ల రకరకాల క్వారీలను రకరకాల కలర్ను యూజ్ చేస్తుంటారు, ట్యాన్ బోన్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మనకు దొరికితే ట్యాన్ బోన్ మనకి పర్ఫెక్ట్ ప్రొడక్షన్ కనుక వాళ్ళు దొరికితే మనం సక్సెస్ అవుతాం. సింపుల్గా చెప్పాలంటే మనకు దొరికే బయ్యారు 24 గంటలు 365 రోజులు బిజినెస్ ఉండేటోరు ఉంటారు. అట్లాంటి వాళ్ళు అయితేనే మన పొజిషన్ ఎట్లున్నా మనకు వాళ్ళు పోతుంది. కొంతమంది బయ్యర్లు ఎట్లుంటారు అంటే, సరే ఇవాళ నాకు ఒక కంటైనర్ కావాలి, ఒక ఇంత మెటీరియల్ కావాలన్నారా, మళ్ళీ వాడు కనీసం 6 మంత్స్ దాకా కనవాడు. ఆ బయ్యర్లు మనకు వచ్చింది అనుకోండి, ఇక ఒక్కటే కంటైనర్ పోతుంది కానీ తర్వాత పోతుంది. అదే అట్లా కాకుండా కొంతమంది బయ్యర్లు ఉంటారు, వాళ్ళ లైఫ్ అంతా రెగ్యులర్ వాళ్ళు దొరకడం కూడా మనకు ఒక అసెట్ లాగానే. అప్పటి టైంలో మనకు అట్లాంటి ఇప్పటికి కూడా అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, మీ యొక్క వ్యాపారం గురించి చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా కూడా ఉన్నది. అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, విఫలమైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కాబట్టి సో సక్సెస్ కావడం ఒక ముఖ్య లక్ష్యము. అందులో మీరు సక్సెస్ అయ్యారు సార్. ఇప్పుడు మన గ్రామ పంచాయతీకి వద్దాం. ఇప్పుడు సో గ్రామ పంచాయతీలో మీరు వచ్చే నాటికి, అంటే మీరు ఎలక్షన్ అయ్యేసరికి, ఇది కొత్త గ్రామ పంచాయతీ, కొత్తగా సర్పంచ్గా ఏర్పడి ఏది మీరు ఎన్నికయ్యారు కాబట్టి, అంటే అది కూడా మొదటి సర్పంచ్గా. సో మొదటి సర్పంచ్గా కొంతమందికి చాలా ఉత్సాహం ఉంటుంది. ఇది శాశ్వత కాలంగా మొదటి సర్పంచ్ పేరు అంటే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది. సో ఏది ఆ బాటలో మీరు ఇక్కడ ఇప్పటి వరకు గుర్తించినటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి అనుకోవచ్చు సార్? వాస్తవంగా చెప్పాలంటే వీరాపురు గ్రామంలో ఉండే ప్రాబ్లమ్స్ను 1-2 విపులీకరించడం సార్. 100% ఇప్పటి వరకు 70 సంవత్సరాలు అంటే మనకు తెలిసి అంటే జ్ఞానం తెలిసి 40 సంవత్సరాలు, 40లో నేను గుర్తెరిగింది 30 సంవత్సరాల నుంచి. 30 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నదో ఒక రోడ్ల పరంగా తప్ప మనుషుల వ్యవహార శైలిలో కానీ మనుషులలో మార్పు అయితే నాకు అనిపించదు. అంటే రాలేదు జీవన శైలిలో మారలేదు. అప్పుడు ఏదైతే పద్ధతి ప్రకారం ఉన్నారో, ఇప్పుడు గదే పద్ధతి ప్రకారం ఉన్నారో, గదే అడవి మీద డిపెండ్ అయ్యిండు, గదే వ్యవసాయం మీద డిపెండ్ అయ్యిండు, కానీ ఏ ఒక్క కొత్త ధనం అయితే రావాలి. ఊర్లోకి వచ్చిన కొత్త ధనం ఏంటంటే నా పెళ్ళయ్య రోజు నాడు వెహికల్ రోడ్లు లేదు ఒక రోడ్లు మాత్రం అప్పటికి మార్పు వచ్చింది. ఒక రోడ్ల మార్పు తప్ప ఊరు జనాల లోపల జీవన శైలిలో కానీ ఎలాంటి మార్పు రాలే. సరే చంపానకు రకరకాల మార్గాలు ఎన్నుకున్నారు కావచ్చు, కానీ ఎందులో ఎన్నుకున్నా కానీ మనుషుల లోపల జీవన శైలి లోపల ఉన్నతంగానైతే ఇప్పటివరకు కాలేదు. నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళ శైలి లోపల మార్పు తీసుకురావాలని బాగా ఆశిస్తున్నాను సార్. అయినా అంటే అది కావచ్చు కాకపోవచ్చు, మన ఆశ మాత్రం సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. నేను గ్రామ పంచాయతీల సక్సెస్ కావాలనుకునే అంశాలు ఏంటంటే ఊళ్ళో ఒక తాటి మీద తీసుకురావాలని కోరుకుంది. సరే కాకపోవచ్చు, అయితే మనం 5 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడే మనం కాదు అనలేము, అయితే కనుక 5 సంవత్సరాల వరకు కావాలనే కోరుకుంది. మొత్తానికి మొత్తం చేయకుండా కానీ కనీసం 70% చేసినా నేను సక్సెస్ అయ్యాను. అంటే మీరు సక్సెస్ అయ్యారు, గమ్యం పెట్టుకున్నారు, కానీ అక్కడ కాకుండా ఇంకొకడికైనా పర్వాలేదు. ఎందుకంటే కావాలి, 70% అయినా నేను సక్సెస్ అయ్యాను, 100% సక్సెస్ అయితేనే 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఒకటోది. రెండోది, నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు కరెంటు వైర్లు ఎట్లుండే అంటే చేతితోని తొలగించుకొని పోయేటప్పుడు ఎడ్ల బండి వేస్తే ఆపురా తొలగేటట్టున్నది అనే కాలం ఉండే. రాగానే ఫస్ట్ పని కరెంటు పోల్ మిగిలిన పోలని మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కానీ మన స్టేట్ గవర్నమెంట్ స్కీమే కావచ్చు, మా ఏఈ గారు కరెంటు ఏఈ గారు వాళ్ళ సహకారం చాలా సహకారం ఒక మాట చెప్పగానే ఆ సహకారం మా ఊళ్ళో కూడా ఒక సిఐ ఉన్నారు, ఒక డిఈ ఉన్నారు ప్రజెంట్ కరెంట్ కనుక కరెంటు డిఈ గారిని ఇంకా సలహా అడగానే సొంత తెలిసే మామనే, ఎట్లయినా ఒరిజినల్ కూడా మామనే. ఆ మామగారిని మామగారికి ఉన్నది అంటే నేను చెప్తా మామ గిట్ల గిట్ల సంగతి అని తను నాకు మార్గనిర్దేశకం చేసిండు. నేను దాన్ని వెంబడి పడ్డా, ఇమీడియట్ గా పని అయింది. అందులో తన భాగస్వామ్యం బాగుంది కనుక అతనికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఊళ్ళో మాకు మీరు చూస్తే గుడి పోవడానికి బాట లేదు. గుడి కూడా భయంకరమైన పొజిషన్ ఉంది, మీరు చూస్తే ఒకసారి పనులు కూడా చేస్తే బాగుంటుంది. ఆ గుడిని కూడా ఉన్న పొజిషన్ మార్చి ఒక గుడిలాగా తయారు చేసి ఊరికి ఒక మంచి వాతావరణం. ఇప్పుడు ఆల్రెడీ మా ఊళ్ళో ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు ఆంజనేయ భక్తులు కూడా తయారైతే పెంచుకుంటుంది కనుక వాళ్ళని కూడా పెంపొందించాలి, వాళ్ళకు కూడా మంచి అవకాశాలను కల్పించాలి, అంటే వాళ్ళు వాతావరణాన్ని కల్పించాలనే కోరికతో ఆ గుడిని కూడా చేయాలనుకుంటాను. దాంతోపాటు మా ఊర్లో వాటర్ ఎక్కడెక్కడ నిలుస్తాయి, ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ అవకాశం కానీ రోడ్లు కానీ రోడ్ల పక్కన ప్లేస్ కానీ లేదు. రోడ్లు ఎంతో కొంత మెరుగైనవి కావచ్చు కానీ అయినా పూర్తిగా సీసీ రోడ్ కాలేదు. పైగా మొత్తమే ఏది డ్రైనేజ్ మొత్తమే లేదు, డ్రైనేజ్ మొదలేదు. ఎవరింట్లో కూడా ఇక్కడికి పోతుంది, వరిగదు, వర్షం కొట్టింది, ఎటు పోతుంది తెలియదు.
ఇది ఒక ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ మార్చుకోవాల్సింది. ప్లస్ మాకు మీకు బాగా అంటే ఇక్కడ వీరాపురం గ్రామానికి అత్యంత అవసరమైందని మీకు తెలియజేయాల్సింది అంటే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కాటర్ నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇలా మా నాతో ఒక పని అయింది సార్, నేను వెళ్ళిపోతున్నా అంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ వాపసు వాల్సిందే, కానీ మీరు ఇటు నుంచి ముందర పోయే పరిస్థితి లేదు. లింక్ రోడ్ లేవు, లింక్ రోడ్ అనేది దీని ఊరికి లేదు. మీరు ఇప్పుడు అయిపోయింది సార్ మీరు వెళ్ళండి అంటే మీరు ఖచ్చితంగా వాపసు కొద్ది దూరం పోయినా కానీ మీరు నెక్స్ట్ గమ్యాన్ని ఏర్పడుచుకోవాలి. కనుక లింక్ అనేది లేదు. కనుక నేను అనేది ఏంటంటే మీరు వచ్చి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే ఇప్పుడు నుంచి ఇట్టే వెళ్ళిపోతే బాగుంటుంది. అంటే ఇంకొకటి సమీపంలో అంటే ఇంకొక ఊరు నుంచి లేదంటే ఇంకొక పట్టణానికి పోయే లింక్ రోడ్స్ అవసరం లేదు అవసరం. కనుక నేను అనేది ఏంటంటే రేపటి కాలనాడు స్కూల్ పిల్లలకు కానీ ఓ వ్యాన్ మాట్లాడుకోవాలనుకున్నా పక్క ఊరు నుంచి రావాలంటే రావాలి. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీ లోపలికి మీరు అక్కడ టర్నింగ్ నుంచి ఎంత దూరం వచ్చిందో వీడికి రావాల్సిందే, వీడికి వెళ్ళి వాపసు చేసుకుని పోవాల్సిందే. కనుక రెండు సార్లు తీసుకుపోయేటప్పుడు రావాలి, వాపసు పోవాలి, మళ్ళీ దించేటప్పుడు కావాలి వాళ్ళు. అట్లాంటివి కాకుండా ఈ పక్కనే మా గూడూరు అని ఉంటుంది, దాంతో వాస్తవంగా మా సొంత గ్రామ పంచాయతీ ఒడిపిలో ఉంచాలి, మా వాళ్ళ దాటేసాం. కానీ ఏ రోజు కూడా ఒడిపిలో మాకు సత్సంబంధం తక్కువ, గూడూరుతో సంబంధాలు ఎక్కువ. వ్యాపార పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ అన్నిటికీ ఇప్పుడు మాకు అక్కడ దుకాణం ఉంటే ఆ దుకాణానికి పోయింది ఒకప్పుడు. కానీ రోడ్డు మాత్రం లేదు, మళ్ళీ మామూలు రోడ్లు ఏంటంటే ఒక బండ్ల బాటలో లేదంటే సైకిల్ మీద పోవడం ఏది లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు ఉండే, ఇప్పుడు దాన్ని మొత్తం ఆ రోడ్ను మొత్తం జీరో చేసేసింది, అటు పోవడానికే ఛాన్స్ లేదు. ఈ డాంబర్ రోడ్ వెనుక దీన్ని కనుక ఏంటంటే ఆ ఊరికి లింకులు కలిపితే రేపటి నుంచి ఆ ఊళ్ళో నుంచి ప్రతి ఆటో కానీ రేపటి కాలనాడు బస్సే కానీ వస్తే ఈ ఊరు మీద వెళ్ళిపోవాలి. దాన్ని ఏర్పాటు చేయడానికి నేను ఒక దానికి ఒక ప్రణాళిక ఉంది. ఇది ఫస్ట్ పని, ఇది అయితే ఊరుకు డెవలప్మెంట్ కొంచెం ఇప్పుడు మీరు అన్న జీవనశైలి మారుతుంది. రవాణా సౌకర్యానికి ఏ గ్రామం అయితే దగ్గర ఉంటుందో వారికి మార్పు ఆటోమేటిక్ గా వచ్చే అవకాశం మాకు లేదు. మాకు ఎందుకంటే మా ఊరికి కొత్త దానికి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళని చూసి మాట్లాడలేదు. మన మా ఊరు మాకే రావాలి, మా ఊరులోనే పోవాలి. కొత్త దానికి వచ్చేది లేదు, వాళ్ళని చూసి మేము నేర్చుకునేది లేదు. కనుక మాకు ట్రాన్స్పోర్టేషన్ వస్తే వచ్చిపోయేటోనే కానీ వాళ్ళ జీవనాధారంతో మేము నేర్చుకునేది కానీ నేర్చుకుంటామని నా భావన. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇక్కడ సిసి రోడ్స్ అంటే కొన్ని కొంత మేరకు ఉన్నాయి, ఇంకా అసలు డ్రైనేజ్ మొత్తం వెళ్ళేది కదా. సో దాంతోపాటు ఇక్కడ ఒకవేళ నిరుపేదలు కనుక గుర్తించినట్లయితే డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి అవసరం ఉండే అవకాశం ఉంటుంది? వాస్తవంగా ఇక్కడ వీరాపురం గ్రామంలో ఇందులో ఇల్లు కూడా కొన్ని వచ్చినాయి ఇంతకుముందు, వాటిని ఉపయోగించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఉపయోగించుకున్నట్టు కూడా కొంతమంది ఉన్నారు. సరే వాళ్ళని పక్క పెడితే ఇప్పుడు రేపటి కాలం నాడు డబుల్ బెడ్రూమ్లు అవసరం నాకు తెలిసి ఇక్కడ వాస్తవంగానైతే 50కి తక్కువ అవసరం లేదు, 50కి ఎక్కువనే అవసరం ఉన్నాయని వాస్తవంగా అంటే వాస్తవంగా 50 మినిమం కావాలి, మినిమం 50 కావాలి, మినిమం ఆ 50 కూడా సరిపోవని నేను అనుకుంటున్నా. సరే అందులో మనం కరెక్ట్ సెలెక్ట్ చేయగలిగితే ఓ పరిస్థితులలో ఉన్న వాళ్ళను బాగా, ఇప్పుడు మీరు కొన్ని ఇళ్ళను చూపిస్తే మీరు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి కూడా, తక్కువ తక్కువ 50, మా ఉన్న ఊర్లో 100 మంది ఈయన స్థితిలో బతుకుతారు. ఇప్పుడు ఇక్కడ లోపలికి పోతే మీకు ఏర్పడుతుంది, వాళ్ళ కరెంటు లేదు స్టిల్, ఇప్పటికీ కరెంటు లేని ఇల్లు ఉన్నాయి, ఇప్పటికి కూడా కరెంట్ లేని ఇల్లు చూపించుకోవడం చూపిస్తాం. ఈ ఈ కాలంలో ఈ రోజు కూడా ఇంట్లో కరెంటు బుగ్గ లేని ఇల్లు చూపిస్తాం మా ఊళ్ళో. అంటే ఎంత అర్థం చేసుకోండి, అంటే ఏది నాగరికానికి అనాగరికానికి దగ్గర, అంటే అనాగరికానికి దగ్గర ఉన్న చాలా చాలా సార్. ఇప్పుడు మేము వాస్తవంగా అడవిలో ఉన్నామంటే అడవి పుత్రుల లాగానే ఉన్నాం. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఇంకా బతుకుతుంది, ఇంకా లైట్ లేకుండా బతుకుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా మేము ఎట్లున్నాం, ఇంకా ఎంత నేర్చుకోవాల్సింది అని అయినా మంచిదే, 100% 5 ఇయర్స్ లోపల ఇవన్నీ మారుతాయని కలగ అంటున్నాను. ఓకే సార్. సో ఇక్కడ దాంతోపాటు ఈ చెట్ల అంటే హరితహారం ఎంత మేరకు పెట్టే అవకాశం ఉంది? సార్ వాస్తవంగా హరితహారానికి అంటే గవర్నమెంట్ భూమి కావాలి. మీకు ఇంతకుముందు చెప్పిన ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మా గ్రామ పంచాయతీకి ఇప్పటి వరకు ప్లేస్ లేదు. శాంక్షన్ అయితే చేయించుకోవడమే, అయితే కాదు కంపల్సరీ రావాల్సిందే, రావాలంటే ఎక్కడ ఒక దగ్గర పెట్టాల్సింది. ఆ పెట్టాల్సిన ప్లేస్ లేదు. ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి 3-4 సార్లు ప్రపోజల్స్ అమ్మని వచ్చినాయి లెటర్స్, అది మీ సర్వే నెంబర్ ఎంత, మీకున్న ప్లేస్ ఎంత అనే ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికి 2-3 సార్లు ప్రపోజల్స్ అడిగారు. కానీ ఏ ఒక్కసారి కూడా పెట్టే లేదు. నేను పోయిన మార్చిలో అంటే మేము ఎలక్ట్ అయింది జనవరి ఫిబ్రవరి సెకండ్ నాడు సెకండ్ నుంచి మార్చి లోపల, మార్చ్ 10th 15th లోపల కొత్త గ్రామ పంచాయతీ ప్లేస్ కావాలని ఒక అప్లికేషన్ పెట్టిన, దాని పర్యవసానం ఇప్పటివరకు రాలేదు రెవెన్యూ పరంగా. సరే రాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త మరో గారు వచ్చాము, వాళ్ళందరూ మీరు ఎప్పుడన్నా ఒక్కరోజు రండి సార్ మొత్తం కేటాయిద్దాం, వారైతే మాకు మంచి స్పందన ఇచ్చారు, వాళ్ళ దగ్గర పోతే ప్రస్తుత ఇవ్వచ్చు, అదొక ప్లేస్ చూపిస్తే దాన్ని చేస్తాం కంపల్సరీ. నా ఇంకొక సార్ ఈ కోరికలలో ఇదొక కోరిక ఉన్నది, కొత్త గ్రామ పంచాయతీ నిర్మాణం ఒక కనీసం 40-50 సంవత్సరాలు మన్నిక ఉండేటట్టు, 50 సంవత్సరాల విజన్తో కట్టాలని అయితే కోరుకుంది. అది ఏమైతే చూడాలి కానీ 50 సంవత్సరాల విజన్తో అంటే రేపటి కాలంలో మాకు ఇంకొకటి సార్,
వీరాపురం గ్రామము నాకు తెలిసి నేను 4-5 తరగతి చదివే కాలంలో 30 ఇళ్ళ ప్రస్తావన, 30 ఇళ్ళ ఊరల ఒక 30-35 ఇళ్ళ ప్రస్తావన, ఇప్పుడు 100 ఇళ్ళు అయినాయి. అంటే నేను కోరుకునే 30 సంవత్సరాల వరకు ఇంకెన్ని ఇళ్ళు అయితే పెరుగుతుంది. కనుక అదే పద్ధతి ప్రకారం మన ఈ గ్రామానికి పెరిగే అవకాశాల ప్రకారం ఉన్నతంగా 40 సంవత్సరాల వరకు ఉపయోగపడే గ్రామ పంచాయతీ. నేను గ్రానైట్ ఇండస్ట్రీలో ఉన్నాను, గ్రానైట్ వాడుకొని ఎంతో కొంత నా తరఫున అయ్యే సాయంతో గ్రానైట్ వాడుకొని 100% సూపర్ ఉంది అనే పేరు తీసేటట్టు కాటారం మండలంలోనే ఈ విధంగా, అంటే ఏది ఇలా ఏ గ్రామ పంచాయతీకి అంటే ఏది గ్రామ పంచాయతీ నిర్మాణం జరగలే అనుకోవచ్చు అనుకున్నా. అంటే అంత పెద్ద కాకుండా కానీ ఈ గ్రామ పంచాయతీ ఉన్న దాంట్లో ఈ గ్రామ పంచాయతీ సరిపోయేదానికి పెద్దది, అంటే ఈ గ్రామ పంచాయతీ కంటే మంచిగా ఉన్నతంగా ఉండే చేయాలని అయితే కోరుకుంది. శ్మశాన వాటిక పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే ఇది ఎప్పుడు నిర్మించాలని ఆలోచన? సార్ వాస్తవంగా ప్రజెంట్ వాడుకునే శ్మశాన వాటిక మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియా వాళ్ళకు సంబంధించిన ఏరియాలో వాడుతున్నాం. ఇప్పటివరకు దాని మీద ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా, కానీ ఇప్పుడు ఫారెస్ట్ పరంగా ఒత్తిళ్ళు స్టార్ట్ అయినాయి. మా ఏరియాను వాడుకోకుండా వాళ్ళు కందకాలు తగ్గుకొని వాళ్ళ అద్దులను వాళ్ళు నిర్ణయించుకొని ఈ అద్దులకు రావద్దు అనే కండిషన్లో ఉన్నారు. అయినా మంచిది, ఇప్పుడు మేము ప్రజెంట్ వాడుకునేది మాత్రం ఫారెస్ట్ ఏరియాలో. అయితే చనిపోవడం ఎంత ఈజీనో కానీ చనిపోయిన వాళ్ళని తీసుకొని పోవడం మాకు అంత నరకం. మేము బతికిన వాళ్ళని చచ్చిపోతున్నాం బాగా తీసుకపోవడానికి, అది అడవిలోకి తీసుకపోవడానికి. ఇప్పటివరకు అడవి వరకు రోడ్డు లేదు. ఇదే వర్షాకాలం కనుక ఎవరైనా చనిపోతే బతికిన వాళ్ళందరూ చావాల్సిందే. అంటే దాన్ని తలుసుకొని అంత భయంకరంగా ఉన్నది. కనుక చనిపోయిన వాళ్ళు చనిపోయింది, కానీ బతికిన వాళ్ళు చచ్చే పరిస్థితి ఏంటంటే ఆడికి తీసుకపోవడం. ఎండాకాలం అంటే పర్లేదు, ఆ టైంలలో పర్లేదు. ఎండాకాలం అంటే ఏదో పద్ధతి ప్రకారం పోతాం, పెద్ద ప్రాబ్లం లేదు. వర్షాకాలం అంటే కనీసం దీన్ని ఏమైనా ఏర్పాటు చేద్దాం ఒకటి మన సరే దూరమైంది అంటే. ఇప్పుడు చాలా ట్రస్ట్ల ద్వారా ఏర్పడే వైకుంఠ రథాలు ఉన్నాయి. ఆ వైకుంఠ రథాన్ని పిలిస్తే కూడా ఊరు దాటది. మేము ఊరు కంపల్సరి మా వ్యక్తిగా అంటే మాన్యువల్గా తీసుకొని పోవాలి, తర్వాతనే కదా. ఆ తర్వాత రోడ్డు లేదు, కనుక మాకు ఆ వైకుంఠ రథాలు పనికిరావు, ఏది రాదు. అంటే దీని శ్మశాన వాటిక కొరకు, చెత్త డంపింగ్ యార్డ్ కొరకు ప్లస్ గ్రామ పంచాయతీకి పెట్టినాం. ఏది ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఏదన్నా ప్లేస్ చూపిస్తే లేదు అంటే నా ఆలోచన ఏంటంటే టైం తీసుకొని ఈ 1 సంవత్సరం వదిలేసిన నెక్స్ట్ ఇయర్ వరకు ఫారెస్టర్లతో కొట్లాడి కరెక్ట్గా దగ్గర పోయి దానికి ఒక రోడ్డును ఏర్పాటు చేసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనైనా కనీసం మా కొరకు కొంత ప్లేస్ కేటాయించారు. కనుక మనకు వాళ్ళు ఎంత సెలెక్ట్ చేసినా పెద్ద ఉండదు. కనుక అక్కడ దాకా పోతే వాళ్ళ దగ్గర ఏదో రేపటి ఉపయోగం అయ్యేటట్టు 2-3 ఎకరాల మందం ఫారెస్టర్లతోనే 3 కానీ 4 కానీ ఎట్లా కలెక్టర్ గారి దగ్గరికి దృష్టి తీసుకెళ్లాల్సిందే. కలెక్టర్ గారు కూడా మన కలెక్టర్ గారు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. భూపాలపల్లి కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు సార్ గారు చాలా యాక్టివ్ ఉన్నారు. నేను చూసిన ఇప్పుడు కూడా మా గ్రామ పంచాయతీలు విజిట్ చేస్తున్న విషయం తెలిసింది. ఇది అన్నింటిని అట్లా ఉంటే నాకు కూడా సంతోషం సార్, ఎందుకంటే మనకు కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు, మా ఊరు పరిస్థితి మీకు కనీసం మీ వ్యక్తిగతంగానే తెలిసింది. రేపు మళ్ళీ మీరు ఇదే 5 సంవత్సరాల తర్వాత వస్తే ఇక్కడ ఏం జరిగిందనేది మీకు తెలిస్తే కనీసం మీరన్నా తెలియజెప్పగలుగుతారు. ఎవరికి తెలియకుండా మీరన్నా తెలియగలరు. అట్లే కలెక్టర్ గారు కూడా వచ్చిపోతే మేము వాళ్ళ దగ్గర పోతే మాకు ఇస్తారు సార్ రెస్పాన్స్. ఏం రెస్పాన్స్? వీళ్ళకి ఈ పరిస్థితి ఉన్నది నిజమే, ఎట్టి పరిస్థితి చేయాలి. నేను కోరుకునేది అంటే దీని ద్వారా కలెక్టర్ గారిని నేను ఇంకా పోలేదు. కలెక్టర్ గారిని ఎవరిని కలవలేదు, కనుక నేను వాళ్ళని మెయిన్ ఏంటంటే మా పరిస్థితి అయితే అధ్వానం. ఏది శ్మశాన వాటిక ఏంటంటే సార్, మా పల్లెటూరు కట్టుబాట్లు శ్మశాన వాటికను మీరు రేపు నిర్వహించుకొని గవర్నమెంట్ ఊరు పక్కన ఇస్తే కూడా అది సాధ్యం కాని విషయం. మీరు నిర్వహించగలుగుతారు, పుస్తకాల పరంగా పేపర్ల పరంగానే నిర్వహించగలుగుతారు. వచ్చినది పనికిరాదు, మాకు ఖచ్చితంగా కావాల్సింది. మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏరియాలకే పోవాల్సిందే. కనుక దాని కొరకు ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాల్సిందే. కలెక్టర్ గారితో సాయంతోనే 3-4 గుంటలు 3-4 ఎకరాలు కేటాయించుకోవాల్సిందే. అంతే. సో ఓకే సార్, ఓవరాల్గా చాలా సమస్యలతో కూడుకున్నది కొత్త గ్రామ పంచాయతీ. ఇప్పుడు కొత్త కుంపటి పెట్టినట్టు అనుకోవచ్చు ఇది. సో దీనిని మీరు అంటే ఏంటి, వ్యాపార రీత్యా మీరు ఒక సగము మీరు భరించిన కానీ ఇంకొక సగానికి అంటే ప్రభుత్వం నుంచి ఎట్లా మీరు అంటే మీ శాసనసభ్యులతోన లేకపోతే మీ యొక్క పరిచయాలతోన ఏ విధంగా ఇన్ని తెప్పించగలరనే నమ్మకము మీ ప్రజలు మీ మీద పెట్టుకోవచ్చు సార్? ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్నిటికీ పాసిబిలిటీ. సో ఈ పాసిబిలిటీని ఇంకా కొంత అంటే ఏది అంటే ఇది ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చి అతి తొందరగా మీ గ్రామ ప్రజలకు మీరు అందించవలసిన అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. మీరేమంటారు? తప్పకుండా సార్, నేను మీరు అన్నది 100% నా మీద ఈ బరువు కంపల్సరీ పెట్టడం జరిగింది. ఈ బరువు 100% మోస్తా. మా శాసనసభ్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు
మాకు అన్ని రకాల ఇప్పటి వరకు అయితే అన్ని రకాల సపోర్ట్ చేస్తుండ్రు, అన్ని రకాల సాయం చేస్తుండ్రు. ఏదన్నా తీసుకొని పోతే మమ్మల్ని ఇప్పటివరకు కాదని లేదు. కనుక వారి సపోర్ట్తోని తప్పకుండా ఇప్పుడు నేను కోరుకునేటి అన్ని పార్టీలకు ఖచ్చితంగానే వీరాపూర్ గ్రామం అంటే నేను ఆల్రెడీ ఉండడం కూడా అట్లే ఉంటాను సార్. ఏ పార్టీని ఫేస్ చేసుకొని వచ్చింది కూడా అసలు అది కూడా మొన్న అది అవకాశం వస్తేనే వచ్చిండ్రు. అంతకన్నా ముందు రాజకీయంగా మీరు ఇలాంటి ప్రవేశం లేదు. రాజకీయ ప్రవేశం లేదు. రాజకీయ పరంగా కూడా నేను ఈ పార్టీ ఆపడనకుండా కాకపోతే నా అభిమానం ఉంటది. నా అభిమాన పరంగా నా అభిమానులతో ఉంటాగానే ఈ వీరాపురం గ్రామ అభివృద్ధికి మాత్రం పార్టీకి అతీతంగానే జరిగిపిస్తుంది. ఓకేనండి. సో మీకు ఇక్కడ రేషన్స్ సరిగా ఎంత ఉన్నాయా? రేషన్ పర్లేదు సార్, బాగానే ఉంది. కాకపోతే రైస్ బాగా వస్తారు, రైస్ రేషన్ అందడం బాగానే ఉంది. ఇక రైస్ ను తింటలేదు. ఇప్పుడు ఆల్రెడీ మన స్కూల్ అంగన్వాడికి సంబంధించినవి కూడా అన్ని బాగానే ఉన్నాయి. మొన్ననే మన ఎంపీపీ గారు సందర్శించిన చూసిండ్రు. హరితహారం కూడా మా ప్రోగ్రామ్ అయింది, కానీ అయింది కానీ అది పార్షల్ గా అయింది. ఇంకా బాగుంది, పూర్తి కావాల్సిన అవసరం ఉంది వాటిని. అయితే సార్ ఇది సార్ నేను నా ఆలోచననే చెప్పండి, నా ఆలోచననే కానీ దీన్ని ఎవరిని మనం వేరే నిందించడం కాదు. నా ఆలోచన ఏంటంటే సార్ మనకు వాస్తవంగా దెబ్బతిన అంటే దెబ్బతిన మందు పెట్టాలి, కానీ పరిస్థితి ఏంటంటే పుండోగాడు ఉంది, ఇప్పుడు మందోగాడు వస్తుంది. అంతే కదా సార్, ఇప్పుడు నువ్వు ఇవాళ చెట్లను ఇవాళ నాటిపోయినావు, దాన్ని ఫస్ట్ చెట్లు వచ్చే కంటే కంటే ఒక రోజు ముందు వాటి వాటిని మనం ఏమంటాం వాటి సెక్యూరిటీ. ఇప్పుడు మన ఏది చెట్లకు సెక్యూరిటీ వస్తాయి కదా, వాటిని ఏమంటాం మనం పొదలు జాలిని ఒక రోజు ముందు పంపి, ఇక్కడ నాకే కాదు మొత్తం ఎక్కడికైనా ఒక రోజు జాలిని ముందు పంపి తెల్లారి చెట్లు పంపాలి. కానీ వీళ్ళు ఏం చేస్తాను, చెట్లు పంపినాక వారం 10 రోజులకు జాలిలు కూడా వస్తలేవు, అవి కూడా ఏర్పడతారు. కనుక ఇది కాదు మనకు సిస్టమ్ మారాలి. ఏ ఒక్కటే సిస్టమ్, ఏ సిస్టమ్ ఫస్ట్ మీరు ప్రోగ్రాము కోటి చెట్లను నాటాలనుకుంటే కోటి జాలీలు ఫస్ట్ తయారు చేసుకోవాలి. చెట్లు పెంచడం తర్వాత కోటి జాలీలను ఫస్ట్ వంచిన తర్వాత, లేదు కాంపౌండ్ వాళ్ళు ఒక 50% ఉంటాయని కనుక మీరు నిర్ణయించుకుంటే 50% అంటే 50 లక్షల జాలి తయారైంది. ఇప్పుడు ఏదైనా స్కూల్ కాంపౌండ్ కాంపౌండ్ ఉన్నాయి, వాటికి అవసరం లేదని మీ దృష్టిలో కనుక మీకు రికార్డు ఉంటే అట్లీస్ట్ 50 లక్షలు, లేదు మొత్తం అట్లే ఉన్నాయంటే 20 లక్షలు కనీసం అవి ఇక్కడికి రావాలి. పెట్టంగానే సరిపోదు, వాటిని సంరక్షణ పూర్తి బాధ్యత కూడా అది కూడా ప్రణాళిక పరంగా ఉండాలి. మీరు అనుకునేది బాధ్యత తీసుకుంటాను, దీనికి పైసలు ఇస్తాం, మీరు నీళ్లు పోయండి, ఇది కాదు. రోడ్డు ఇరువైపులా కానీ పెట్టేటప్పుడు కానీ అది కొంత ఎక్స్టెండ్ లో పెట్టట్లేదు, అది మళ్ళా రోడ్డు తీసే క్రమంలో చెట్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే పెట్టినామో ఒక 2-3 సంవత్సరాల తర్వాత పోయే అవకాశం ఉంది. ఇది కూడా మీరు ఏమైనా ప్రణాళిక ఉందా? వాస్తవంగా సార్ మాకు కొత్త ప్రణాళిక రోడ్ల పరంగా ప్రణాళిక పెట్టుకోవాలంటే మా రోడ్డు ఇదేండు చూసారు, కనుక దీన్ని పెరగదనే భావన అందరి లోపల ఉన్నది. అంటే నేను ఇటు సైడ్ కనుక ఎక్స్టెన్షన్ చేస్తే మీరనే పెరుగుతుంది, పెరిగిన రోజు నాటి వరకు మేము ఆ ప్లాన్ వేసుకోవచ్చు. కనుక ఇది ఫస్ట్ పని అయితే అది అవుతుంది. కనుక మాకు రోడ్డు పరంగా మా విలేజ్కి అది అప్లికేబుల్ కాదు. ఏది దూరం పెట్టాలి, మాకు ఈ ఒక్క వెహికల్ వచ్చిపోవడమే సాధ్యమవుతుంది ఇప్పటివరకు, ఇప్పుడు నేను తెలిసిన వారు. కానీ కంపల్సరీ మార్పు రావాల్సింది సార్, లేకపోతే మాత్రం ఇప్పుడు మా అప్పుడు సెక్రటరీ చుట్టూ 8 లైన్ల రోడ్లు 16 లైన్ల రోడ్లు పెడితే ఇవాళ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితే అంటే అప్పుడు ఆలోచించినప్పుడు మనం చూసినప్పుడు ఎట్టుండే భయంకరంగా ఇంత వెడల్పు ఉన్నది, మనకు అవసరం రాదనుకున్నాం. కానీ ఇవాటి పరిస్థితి మళ్ళీ ట్రాఫిక్ జామ్. సో సార్ ఇక్కడ మీ గ్రామ పంచాయతీ సిబ్బంది నియమించుకున్నారా? సార్ ఆల్రెడీ నేను సర్పంచ్ అయ్యేసరికి ఒక పంప్ ఆపరేటర్, ఒక స్వీపర్ను నియమించుకున్నాను. కానీ వాళ్ళకి ఏం వేతనాలు లేవు. ఇప్పటివరకు వాళ్ళు వచ్చిన రోజు నుంచి, నేను మీరు సొంతంగా ప్రత్యేక అధికారుల పాలన జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు రూపాయి లేదు. కొంత అంటే సరే వాళ్ళు ఏదన్నా అడిగినప్పుడు ఎవరికి ఒకరికి ఇద్దరికి, ఇప్పుడు అందరికీ చేయలేము, ఒకరిద్దరికి చేసినాం సాయం, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం రా ఏం. ఇప్పుడు అది కూడా ఏం సార్, జనరల్ ఫండ్ నుంచి ప్రభుత్వం పెట్టింది. మా వీరాపురం జనరల్ ఫండ్ ఇక్కడ ఏదైనా కేసు అయితే ఇంటి పని కట్టుతుంది అసలు వాస్తవంగా. సరే మనం అది మార్చాలి, ప్రతి ఇంటిని వసూలు చేయాలి, కానీ అది ఇప్పుడు సాధ్యం కావాలనేది కాదు. కనుక వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇంటి పన్నుకు, ఇక్కడ ఏదైనా ఆ ఇంటి పనులు ఉపయోగించే పరిస్థితి ఏర్పడాలంటే అక్కడ షూరిటీలకు ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అనేది ఎలక్షన్స్ కానీ నిలబడి ఇప్పుడు అవి వస్తే అవి తప్ప వేరేది లేదు. వీళ్ళకి సంవత్సరం వేడికలు తీసుకొస్తాం మళ్ళీ వేరే. ఇప్పుడు వాస్తవంగా చాలా మంది ఏమంటారంటే సర్పంచుల బాధ్యత అభివృద్ధి ఆదాయం పెంచుకునే మార్గం. సార్ ఈ ఊరికి ఎట్లా చేస్తాం సార్, ఈ ఊరికి ఎంత సాధ్యం అయితే చెప్పండి. మీరు ఏ పద్ధతి ప్రకారం ఈడ ఏమన్నా వనరులో మీరు అనుకునేది ఈ పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నాయి మీ ఊరికి ఇస్తున్నాం అని చెప్పుకుని దాని ప్రకారం లాస్ట్కు మాకు ఈ
పాల శీతలీకరణ కేంద్రం ఇవ్వండి. దాని ద్వారా ఎంతో కొంత అభివృద్ధి అయితే చిన్న ఊరు ఇట్లాంటి ఈ ఊరికి ఇవ్వగలుసుకున్నా అనేది ఏమైనా ఉంటే, అంటే నేను వాటి మీద పోరాడు త్వరలో, ఇప్పుడే మనం కొత్త కనుక ఇట్లాంటి ఏమన్నా ఊరికి వచ్చేటివి ఉంటే వాటి కొరకు పోరాడుతా. పాల శీతలీకరణ కేంద్రం సార్ ఇక్కడ పెడుతుంది సూపర్ ఉంటుంది. ఇదే ప్రజలకు పొజిషన్ కరెక్ట్ ప్లేస్ లో ఉంది ఇవ్వడానికి. కొత్త చాలా కొత్త చాలా ఫ్రెష్ వస్తుంది. గారు పర్లేదు వస్తున్నారు కానీ ల్యాండ్ సబ్మిషన్ బాగానే ఉన్నాయి సార్. ఇప్పటికి స్టేల్ అన్ని 1B పేరు పెట్టడం అయితే అంటే నా కుటుంబం రెవెన్యూ రెవెన్యూ కాబట్టి నాకు తెలిసిన ప్రకారం చెప్తాను, నాకు కూడా ఉన్న అవగాహన ప్రకారం చెప్తున్నా, వాళ్ళు 1B పెట్టి చేతులు దులిపేసుకుంటారు బీలో పెట్టి. అది కాదు, బీలో పెట్టడానికి కారణమైంది బీలో పెట్టిన తర్వాత మనం చేయాల్సిన పరిస్థితి ఏంటండి, అలాంటి ఏం నిర్ణయాలు తీసుకుంటారు, పెట్టినాం అంతే వీళ్ళే మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి మళ్ళీ అక్కడ అట్లా కాదు. మీరు అధికారులు కూడా అక్కడ ఉన్నది ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ నుంచి చర్యలు ఏంటిది, వీళ్ళ నుంచి చేయాల్సిన చర్యలు ఏంటి, మీరే తెలియజేస్తే అయితే సింపుల్ సార్. మీరు ఒక నోటీస్ ఇస్తారా ఇవ్వండి, ఎవరికి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారా, పార్టీకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా, ఇచ్చిన తర్వాత అట్లాంటివి ఏమి వాళ్ళకి పెట్టి వదిలేస్తే వీళ్ళకి వీళ్ళు సాల్వ్ చేసుకొని తలకాయలు పట్టుకొని అడ్జస్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికి పోవాలి. అది కరెక్ట్ కరెక్ట్ కాదు. ఒక్కోసారి కొన్న వాళ్ళు ఉంటారు, అమ్మిన వాళ్ళు ఉంటారు, ఒకటి లేదంటే ఇప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి కూడా దాన్ని సాగు చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇప్పుడు ఒకరి పేరు మీద ఉంటుంది. లేదంటే అన్నదమ్ములు ఈసారి ఎక్కవచ్చు, వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు తక్కువ అంటారు. అయినందుకు యాజ్ పర్గా మీరు అంటే గ్రామానికి వచ్చి ఇక్కడ మీరు పరిశీలించి అంటే ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీ విచారణ ఏది తెలితే అది చేస్తే బాగుంటుంది. మనమే చేసుకొని వాళ్ళ దగ్గర. సో మరి ఈ ఈ పద్ధతి మారాలంటే మీ యొక్క అంటే సూచన ఏంటి సార్? సూచన సార్, ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా ప్రతి విలేజ్కి ఒక రోజు కేటాయించాలి, ఒకటి కాకపోతే రెండు, పెద్ద ఊర్లకు 3 రోజులు, ఒక 2 మంత్స్ వేరే వర్కులన్నీ పక్క పెట్టి. ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయించుకున్నది ఏంటిది, అన్నింటినీ ఆన్లైన్లో పెట్టి లైన్ క్లియర్ చేసుకుందాం. మీకు కూడా చాలా ఈజీ, ఒక్కసారి లైన్లో పడ్డ తర్వాత మీరు ఇంటికాడ ప్రశాంతంగా ఉండుకోవచ్చు. ఒక్కళ్ళు ఒక్క తలకాయ నొప్పితో ఒక్క కేసుతో మీరు వారం రోజులు కష్టపడేవారు, వాళ్ళందరినీ అట్లే పెండింగ్ పెట్టండి. ఊరికి ఒక్కసారి వచ్చి అన్నింటిని ఒక్కసారి గాలి పడేస్తే మీరు నిరంతరం ఇంటికాడ వండుకోవచ్చు, డ్యూటీ కూడా చేయకండి. నా కోరిక డ్యూటీ చేయకుండా కూడా ఇంటికాడ వండుకోవచ్చు. కనుక నేను అంటే ప్రతి ఎంఆర్ఓ ఒక 3 నెలలు తప్పిదాలా, 3 నెలలు టార్గెట్ పెట్టుకొని ఆ 3 నెలల లోపల పెద్ద విలేజ్ 4 రోజులు కేటాయించండి. చిన్న విలేజ్ లేదంటే ప్రతి ఒక్కొక్క విలేజ్ అవసరం, ఒక్కొక్క విలేజ్ ఫస్ట్ ఒక రోజు మొత్తం పెట్టేసి ఆడున్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి కన్సిడర్ చేసి ఈ ఊరికి 8 రోజుల తర్వాత వస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయో, మీరు మీ నిర్ణయం తీసుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోండి, 6 రోజుల తర్వాత మళ్ళీ గ్రామ ఏది ఇద్దరు అంటే ఏది 2 పార్టీలు కాకుండా గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోండి, గ్రామ ప్రజల అభిప్రాయం తీసుకోండి. ఏదో పద్ధతి ప్రకారం సాల్వ్ చేయడానికి ఆ సాల్వ్ చేయాలి, లీగల్ గా సాల్వ్ చేయాలి. ఏ పద్ధతి ప్రకారం ఉంటుందో దాని కొరకు ఒక్కసారి అయితే మీ మాకు మేము సాల్వ్ చేసుకుంటాం, కానీ దానికి ఏం పడుతుంది, ఎందుకంటే ఈ ఎదురు ఉన్న అయినాకు మనకు మధ్యలో పద్ధతి ప్రకారం జరగాలి. అట్లా మీరు వస్తే ఇద్దరు సెట్ అవుతారు అంతే. మీరు ఇక్కడికి వచ్చి అయితే మేము అనేది ఏంటంటే ప్రతి ఒక్క అధికారి ఒక్కసారి గ్రామాన్ని సందర్శించే ఏర్పాట్లు చేస్తేనే ఇవి సాల్వ్ అవుతాయి. ఇవి ఒక ఎంఆర్ఓనే కాదు సార్, ఇంకొకటి కూడా మేము మిమ్మల్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే మీరు ఎంతో దూరదృష్టితో మీ గ్రామ పంచాయతీని ముందు తీసుకుపోయే క్రమంలో ఈ ఈ సమస్యలు ఇంకా పూర్తిగా దూరం పోవాలంటే పహాన్ని రాసే క్రమంలో ఎప్పుడైతే ప్రతి సంవత్సరం అయితే ఒక పాయింట్ వస్తారు కదా, అది ఆఫీస్లో కాకుండా మీ మీ గ్రామంలోనే 1వ నెంబర్ సర్వే నెంబర్ నుండి 7వ నెంబర్ సర్వే నెంబర్ దాకా ఫీల్డ్ మీదకి పోయి అక్కడనే పాన్ రాస్తే అది ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ఎన్నో సమస్యలు మార్పు చెందే అవకాశం ఉంటుంది. అసలు పాని రాసే పద్ధతి కూడా ఫీల్డ్ మీదనే రాయాలి కదా, ఆఫీసులో రాస్తే ఇన్ని సమస్యలు ఉంటున్నాయి కాబట్టి ఫీల్డ్ మీదకి అది పాత పద్ధతి అయినా కొత్త పద్ధతి అయినా కానీ అది మాత్రం అసలు పాన్ రాసుడు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో రాసే కార్యక్రమంలో మీరేమన్నా పాల్గొంచుకోవాలి సార్? వాస్తవంగా వాళ్ళు పొజిషన్కి వచ్చి రాస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది. సరే దాంట్లో మనం కూడా ప్రతి అధికారి ప్రతి ప్లేస్కి రాలేను అని వాళ్ళ భావన ఉంటుంది. అంటే నేను చెప్పలేదు సార్, వాళ్ళు చేసే పని అది కదా, నేను చెప్ వాళ్ళు వేతనం తీసుకునే దానికి నేను అనేది పూర్తి వినండి, నేను ఏంటంటే వాళ్ళ భావన ఉంటుంది, భావన ఉన్నా నేను చెప్పబోయేది ఏంటంటే మీరు ఇక్కడ రాయకండి, మీరు అనుకునే పద్ధతి ప్రకారం మేము ఇంటికాడనే కూర్చొని రాస్తాం అనుకున్నాం అనుకోండి, అధికారులు వేరే వాళ్ళతో రాయించకండి. మీరు ఎవరైతే రాయదలుచుకున్నారో మీకు అవగాహన ఉంటే ఊరి మీద మీరు రాయండి,
మీ అవసరాల కొరకు వాళ్ళ అబ్బాయిలతోనో వాళ్ళ లేదంటే అక్కడ విఆర్ ఏలతోనో లేకపోతే ఫ్రీగా ఉన్నారు కదా ఎవరన్నా ఒకరు మన మండలానికి మొత్తానికి రాస్తానని ఒక ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రకారంగా దాదాపు ఒక మండలానికి ఒక్కరు కూడా పహాని విఆర్ఓలు రాస్తలేరు అని కూడా సర్వేలు వెళ్ళింది. 100% సార్ నేను చెప్పబోయేది కూడా నేను అనుభవంతో చెప్తున్నాను. నేను అనేది ఏంటంటే వీళ్ళు ఏం చేస్తుంటారు సార్ విఆర్ఓలు అందరూ ఏం చేస్తున్నారంటే అయితే వాళ్ళ అసిస్టెంట్ విఆర్ కొంచెం తెలియగలడు అయితే అవకాశం ఇస్తాను. ఒకవేళ కాకపోతే ఆ మండలంలో ఎవరో ఒకరు కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తీసుకొని మొత్తం పని నాకు అప్పచెప్పండి. ఆయనకు అంత బడేలు పైసలు రావాలి చేతులు పెట్టుకోవాలి ఎక్కడికి వెళ్ళి బడేది అయితే కాదు కదా. నేను అనేది అంటే మీకు ఒక ఊరు ఉందా రెండు ఊరు ఉన్నాయి మీ రెండు ఊర్ల గ్రామానికి సంబంధించిన పానీలు మీరు మోక మీదకి వచ్చి రాయండి లేదంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే దాన్ని అక్కడనే పెండింగ్ పెట్టి ఆ లైన్ అక్కడనే ఆపి ఊరికి రెండు రోజులు రండి ఇది గిట్ ఉన్నది నాకు అనిపిస్తుంది కాబట్టి చేసుకొని పోండి ఆ ఒక్కరికి రండి మొత్తానికి రమ్మని మాట్లాడలేదు. మేము కోరుకునేది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు మా లక్ష్యం సమస్యల పరిష్కారం అయితే రైతు బీమా కానీ సార్ రైతు బంధు అందరికీ ఈ విషయం కూడా చెప్పాలి రైతు బంధుకు సంబంధించిన విషయం చెప్పాలి సార్. వీరాపూర్ గ్రామంలో 290 or 285 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వచ్చింది. ఇప్పటి వరకు 650 ఎకరాలు దాటున్నది రైతు బంధు అర్హులు. మరి వారి పరిస్థితి ఒకవేళ ప్రమాదవశాత్తు విధంగా భూమి ఉండి ఆ వ్యక్తి కనుక జరిగిపోతే పట్టకు పహాని ఉండకపోతే దీనికి బాధ్యులేవారు ఇప్పుడు జరిగేదేంటి సార్ బాధ్యులు ఎవరు అంటే ఎవరు బాధ్యత మిమ్మల్ని దేవనాన్ని చేద్దాం బాధ్యులను ఎవరంటే ఎవరు చేస్తారు పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు అట్లా తయారు చేసి కూర్చున్నారు ఇవాటిది కాదు ఇది గత చరిత్ర మొత్తము ఇది గత చరిత్ర అంటే నిన్నటి సంవత్సరం కాదు మొన్నటి సంవత్సరం కాదు ఎస్ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి మార్గంలో పోకుండా ఒక ఫస్ట్ స్టార్టింగ్ కొద్ది రోజులు అభివృద్ధి మార్గంలో పోయి మళ్ళీ తిరోగమనం స్టార్ట్ అయిందని నేనైతే భావిస్తాను. అప్పటికే తిరోగమనం స్టార్ట్ అయింది ఆ తిరోగమనంలో కూడా స్వేచ్ఛ మళ్ళీ సేమ్ పాత పరిస్థితులు ఉన్నాయి పాత పరిస్థితుల్లోకి వచ్చింది. ఇదైతే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ చెప్పిన నిర్ణయంలో భావన కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంత మంచి చెప్తాను కదా నేను దీన్ని అభివృద్ధి చేయకపోతే ఫలితం లేదు లాస్ట్ ఏదైతే మాటలు అంటామో దానికి కట్టుబడి ఇంప్లిమెంట్ అంటే ఏంటి మీరు అది సాధ్య అంటే మీరు దాని సాధనలో చేస్తే బాగుంటుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలా తీసుకోండి లేదంటే తీసుకున్న తర్వాత ఆలోచించండి కానీ దాన్ని కట్టుబడి ఉండాలి. తీసుకున్న నిర్ణయంకు ఆడికి వదిలేసుకోవడం ద్వారా జరిగే లాభం అయితే లేదని నా భావన. సార్ ఈ వీరాపూర్ గ్రామానికి ఇది ఇది పేరు ఎట్లా వచ్చింది అన్న ఐడియా ఉందా? మేము వీరాపూర్ గ్రామానికి అంటే ఇదైతే వాస్తవంగా కంపల్సరీ వేరే కాడికి వెళ్ళి లేచి కట్టుకున్న ఊరు ఇదైతే పుట్టుకతో ఉన్న ఊరు కానీ ఇక వీరాపూర్ గ్రామానికి పేరు వచ్చేదానికైతే నాకు నా వరకు అయితే తెలియదు. కానీ ఇదైతే తర్వాత లేచి వచ్చిన గ్రామం అప్పుడు సార్ ఎట్లుండంటే ఎందుకంటే ఊళ్ళ లెక్క ఒక బావి బావి చుట్టే ఇండ్లు రెండు బావుల చుట్టూ ఇల్లు కడవ అయిపోయింది ఊరు కంప్లీట్ అయిపోయింది అట్లే ఉండే ఆ బావి చుట్టే ఇల్లు అంటే అప్పుడు ఇంకోటి వర్షాధారం ఎక్కువ ఉండే కావచ్చు సో దగ్గరనే అంటే ఏంటి లోతు కూడా తక్కువ ఇప్పటికి ఓకే సార్. సో దీనికి ఏమైనా చెప్పుకోదగ్గ మీ గ్రామానికి చెప్పుకోదగ్గ పేరు అట్లనైతే చెప్పుకోదగ్గ కాకపోతే మా అడవి ప్రాంతం మా ఏరియాకు బాగా ఎక్స్టెండ్ బాగుంది అడవి ప్రాంతంలో నివసించేది ఈ ప్లేస్ మాకు శివశంకర్ పర్యటన ఉంది సార్. వాస్తవంగా చెప్పాలంటే శివశంకర్ పర్యటన కనుక అభివృద్ధి చేసి దాని ప్రాజెక్ట్ అనే పేరు ఎప్పుడైతే పెట్టిందో ఫస్టే శివశంకర్ పర్యటన పెట్టింది దాని ప్రాజెక్ట్ అనేది జల రిజర్వాయర్ వాస్తవంగా అది రిజర్వాయర్ పొజిషన్లో కనుక తీసుకొస్తే చుట్టుపక్కల ఒక 4 ఊర్లు సస్యశ్యామలంగా జీవితకాలం ఉంటాయి. సో అంటే మరి దాన్ని అక్కడనే అప్పటికి గల కారణాలు సార్ ఇక్కడ మాకు రాయకే ప్రాతినిధ్యం లేదు ఇప్పటి వరకు మా ఊరికి ఒకటోది రెండోది ఊరికి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అధికార మేమైతే ప్రతి రాజకీయ నాయకునికి అయితే ఓట్లు వేసింది కదా ఏ ఒక్క రాజకీయ నాయకుడు అయినా కనీసం పట్టించుకొని లేడు ఉంటే బాగుండేది. సరే ఇప్పుడు మనం వచ్చినాం ఇంకా టైం ఉంది అంటే పట్టించుకోగలుగుతాం కానీ దాన్ని అంటే మీరు కూడా ఏది అంటే మీరు ఒక్కరే అయితే కాకుండా మీకు సాధ్యమైనంత వరకు మాత్రం పట్టించుకుంటాం ప్లస్ మా ఊరు భాగస్వామ్యం కూడా కరెక్ట్ ఉంటే 100% సాధ్యమవుతుంది. ఆల్రెడీ ఇది మేఘాలో ఉంది ఇట్లా రకరకాల ప్రయోగాలు చేస్తున్నది నాకు కూడా పూర్తి అంటే ఏ స్టైల్ ఉన్నదని కరెక్ట్ తెలియదు కనుక నేను ఆగలిగిన ఈ వర్షాకాలం వరకే ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే అన్ని కొత్త విధానం ఉన్నాయి కనుక వదిలేసాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏదని వదిలేసేది లేదు ఎక్కడ అధికారి ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏదో ఒకరు ప్రతి ఒక్క అధికారిని మండల తప్పిస్తారు ఒక్క రోజు అన్నా కలెక్టర్ వస్తారని నేను భావిస్తున్నాను. 5 సంవత్సరాలు కూడా ఏ ఒక్కటన్న రోజు కలెక్టర్ వస్తారు ఏదో కారణంతో అది మంచితోనే కానీ ఇది ఈ నిర్ణయం ఏదో కొద్దిగా ముందు తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు కదా కొద్దిగా ఇంక మీకు మీరు అన్న ప్రకారంగా దాదాపు 1 ఇయర్ కలెక్టర్ వస్తే
అతను వచ్చి ఈ గ్రామానికి ఎంత మేరకు అయితే అభివృద్ధి ఏది పనులను కేటాయిస్తాడో ఆ పనులు మీరు మిగతా 3 సంవత్సరాల్లో కేటాయించుకునే అవకాశం ఉంది. తప్పకుండా ఇప్పుడే నెక్స్ట్ ఇయర్ ఇంకొక అయితే 6 ఇయర్స్ 6 మంత్స్ కూడా అయితే ఇంకా 6 మంత్స్ కాకముందే మేము కోరుకునే అన్నిటికీ పునాది రాళ్ళు పడతాయి. అన్నిటికీ 6 మంత్స్ లోపల అన్నిటికీ పునాది రాళ్ళు పడతాయి. ఈ వర్షాకాలం పోలేదు ఎందుకంటే పంటలు అక్కడ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఇది అయిపోయిన తర్వాత మిగతా టైంలో మళ్ళీ ఎండాకాలం తిరగక ముందు మేము కోరుకునే అన్ని జరగాలి. ఓకే సార్. సో ఈ ఓవరాల్ ఇంకోటి ఇక్కడ మిషన్ వరకు మీరు వచ్చినాయి కానీ ఇక్కడ దాన్ని కూడా మీరు ఒకసారి చూడాలి సార్. అంటే వాళ్ళ మీద కంప్లైంట్ కాదు, నేను చెప్పేది ఏంటంటే మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి. భగీరథ నీళ్ళు ట్యాంకులకు వస్తారు, అయినా మంచిదే మనకు అన్నిటికి ట్యాంకులు వచ్చి మన నల్లల కనెక్షన్ ఇచ్చారు. కానీ నల్లల కనెక్షన్ ఎట్లున్నాయంటే 100% ఇక్కడ కంప్లీట్ కాలేదు. 100% ఏదో రోజున అయితే ఇంకో 10 రోజులకు 20 రోజులకు 20 రోజులకు అయితే కదా. ఆ 100% అయ్యే రోజు నాడు ఓపెనింగ్ కనుక ఎవరన్నా ఒకరు వస్తే ఆ రోజు వరకు ఆ ఈ ఇవాటి నుంచి రేపటి వరకు ఉండే నల్లాలే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు పెట్టిన నల్లాలు ఖరాబ్ అయినాయి. ఇప్పటికే నేను చెప్పేది అర్థం కాదు నల్లాలే ఉన్నాయి కాదు కాదు. ఇప్పుడు మిషన్ బయటకు ఇప్పటి వరకు 80% పెట్టిన అనుకున్నాను. ఈ 80% ఆల్రెడీ ఖరాబ్ అవుతున్నాయి. ఇప్పుడు రేపు ఓపెనింగ్ వరకు ఇప్పుడు ఈ 20% ఉంటే 80% ఖరాబ్ అయితే అదే నీళ్ళు పోతున్నాయి. ఎట్లా అంటే అట్లున్నాయి. అంటే నేను అనేది అంటే అటు పగడిబంది ప్లాన్ ఇక్కడ మీరు పోయేటప్పుడు నేను పోయేటప్పుడు ఏ రోడ్ కన్నా ఓన్లీ మీ టైర్ కింద ఒక 10 పడతాయి. మీ టైర్ కింద ఏ ఊళ్ళో కన్నా ఓన్లీ ఒక 10 పడతాయి మీ టైర్ కింద. మిషన్ భగీరథ బ్లూ పైపులు మా ఊళ్ళోకి వెళ్ళి మొత్తం పోతే ఒక 50 పడతాయి. మీరు 110లో 50 పడతాయి. సో మీ ఇది మీకు అనుకున్నట్టుగా ఒక ప్రాజెక్ట్ కనుక సహకరిస్తున్నట్టు తప్పకుండా మీకు ఈ చెరువులలో నీళ్ళు వచ్చి పంటలు కూడా 2 రూపాయల పంటలు ఉండే అవకాశం ఉంటుంది. 100% నాలుగు ఊళ్ళకు బాగా అభివృద్ధి అయింది, బాగా ఫలితాలు జరుగుతాయి. ఒకటే పంట అది వర్షాధారంతో పండించే పంట ద్వారా ఇప్పుడైతే వెళ్తుంది. అంతేకాని నీరు వస్తే మాత్రం 2 దఫాల పంట అంటే పంట కూడా చేంజ్ అయ్యే అవకాశం. పంట చేంజ్ అవుతుంది, 2 దఫాల పంట అవుతుంది, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. సార్ ఈ గ్రామంలో ఎవరన్నా అంటే ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యమ సంస్థల్లో పనిచేసిన వాళ్ళు నా అతీతం అంటే పూర్వం ఎట్లా చెప్పుకోదగ్గ ఎవరు కూడా అంటే ఉన్నారు అంటే చెప్పండి పర్వాలేదు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు అంటే పర్టికులర్గా పేర్లు పోయి పేరు తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఈ ఉద్యమంలో కాదు కానీ ఆ రజాకార్ల కాలంలో పాల్గొన్న వాళ్ళు ఉండేనట. రజాకార్ల కాలంలో ఉండే కానీ వాళ్ళ కాలక్రమంలో వాళ్ళకు కనీసం బతికున్నప్పటికీ అప్పటికి వచ్చింది స్వతంత్రం వచ్చినాక కూడా వాళ్ళకి ఏంటిది మనకి ఉండే పింఛన్స్ వాళ్ళు ఆటికి కూడా ఆ రోజులు కాకుండా పోయిండాలి. సరే కనుక వాళ్ళకి ఏం పేరు లేదు, అయిపోయింది కనుక వాళ్ళకి ఏం పేరు లేదు. మనం చెప్పుకోదగ్గట్టు కూడా పేరు చెప్పి ఈ పేరు ఇట్లున్నది అనేది అయితే ఏడ కూడా ఆధారాలు లేవు. ఓకే సార్. సో తెలంగాణ మూమెంట్ లో మీ పాత్ర ఏమైనా ఉందా? అదే అదేంటిది మీరు ప్రైవేట్ టీచర్ కూడా అంటే ప్రైవేట్ లెక్చర్గా చేశారని అక్కడ నుండి ఏమైనా ప్రాతినిధ్యం కూడా ఏమైనా ఉందా తెలంగాణ మూమెంట్? వాస్తవంగా తెలంగాణ మూమెంట్ లో తెలంగాణ మీద చాలా అంటే చాలా ఈ డిబేట్స్లల్లో వాటిలలో నేను ఆల్రెడీ కరీంనగర్ 2-3 డిబేట్లలో పాల్గొన్నా. కానీ బహిరంగంగా డైరెక్ట్ ఎక్కడ కూడా అంటే నాకు అప్పటి పరిస్థితులు అట్లాంటి లేవు. ఒక 3-4 డిబేట్లలో నాతోని వెనుకడుగు విషయంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. అంటే డిబేట్లలో మాత్రం దీని అంటే ఎందుకు అవసరము అంటే మొత్తం మీద తెలంగాణ వల్ల లాభం ఏంది నష్టం ఏందని ఆ డిబేట్ లో మాత్రం కంపల్సరీ ఒక 3-4 సక్సెస్ అయిన కాలం ఉన్నది. ఓకే, మీ అంటే మీ యొక్క గలాన్ని మీరు కూడా వినిపించారు సందర్భాలు వినిపించారు. ఓకే సార్. సూటిగా మీ గ్రామ ప్రజలకు మీ యొక్క సందేశం. గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏముంటుంది అంటే సార్, మా గ్రామం అయితే మీకు చెప్పిన ప్రకారం మా గ్రామ ప్రజలు ఇప్పటి వరకు కూడా వారి జీవన శైలిలో మార్పు రాలేదు. నేను కోరుకునేది అంటే జీవనశైలిలో మార్పు అంటే సార్ ఏ గొడవలు కూడా శాశ్వతంగా ఉండవు. ఉన్నా కానీ ఆ గొడవల ద్వారానైతే ఎలాంటి ఫలితాలు లాభాలు లేవు, మనశ్శాంతిగా ఉండదు. అట్లాంటి వాటిని దూరం చేసుకొని ఒకే ఒకటి ఏంటంటే ఒక అభివృద్ధి బాటలో మనం అందరం కలిస్తే ఈ పని అవుతుంది అనుకుంటే ఒకరం లాస్ అయినా ఒకరి ఇంతంత ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేసి ప్రశాంతంగా ఉండడానికి కోరుకుంటే మాత్రం మంచి ఉంటుందని నా భావన. సక్సెస్ అయితే కూడా మన ఊర్లో ఇంకొకటి ఏంటంటే సార్ 300 ఓట్లు అంటే నా ఆలోచన సరే దీన్ని చేయలేము కావచ్చు కానీ నా ఆలోచన ప్రజలకు తెలియజేసాను 300 ఓట్లు. 300 ఓట్లను మనం పార్టీలకు అతీతంగా 300 ఓట్లకు 300 ఓట్లు మా ఇవి అని చెప్పి రేపు వచ్చే వాళ్ళ నుంచి మనం ఏవైతే ఇవి తీసుకోవాలనుకుంటామో మూకుమ్మడి కదా ఓట్లను నేను ఒక దిక్కు రమ్మని అంటలేను. ప్రయోజనాలు అందరినీ ఓటర్లు అందరినీ ఇటేయాలి అటేయాలని నా భావన కాదు. నేను చెప్పేదంటే మన అందరి ప్రయోజనం మీ పార్టీలోకి వెళ్ళి నువ్వు తీసుకొచ్చేటి నా పార్టీలోకి వెళ్ళి నేను తీసుకొచ్చేటి అందరి భావన 300. ఇప్పుడు బాగా మంది ఉంటేనేమో కలవలు రానొచ్చు. 300 మంది నీ పార్టీ పరంగా నువ్వు నా పార్టీ పరంగా నేను అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనేది నా భావన. సో ఇదండి
వేమనూరి రమేష్ రెడ్డి గారు అందించిన సందేశము వీరాపూర్ గ్రామ ప్రజలకు, తాను సంపన్న కుటుంబంలో ఉన్నప్పటికీ పూర్తిగా కుటుంబ రీతే మాత్రం అభివృద్ధి చెందినవాడు. ఈ గ్రామం పూర్తిగా వెనుకబడి ఉంది. తాను వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటూ కూడా ఈ గ్రామంలో అదృష్టవశాత్తు రిజర్వేషన్ రావడం, అంటే వారికి రిజర్వేషన్ కలిసి రావడం, సో ఏది అది జనరల్ రావడం వల్ల సో తాను నిలబడి ఈ ఊరికి కనీస నా వంతు ప్రయత్నం ఎందుకు చేయకూడదు, వ్యాపారం కూడా కొన్ని కొన్ని మానుకొని ఈ ఊరికి వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే పదంలో ఉన్నారు. సిసి రోడ్స్ అయితే డ్రైనేజ్ అయితే ఏది అప్పుడు మరుగుదొడ్లు కానీ ఇలాంటి ఇటు డబుల్ బెడ్రూమ్స్ కానీ తర్వాత అటు ఇంకోటి కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి అటు అన్నీ కూడా కొత్త కుంపటి పెట్టుకున్నట్టు ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ నిర్మాణం సహా అటు శ్మశాన వాటిక అంటే చూడండి శ్మశాన వాటి కాడికి పోవడానికి చనిపోయిన వాళ్ళు చనిపోయి ఉండవచ్చు కానీ బతికున్న వాళ్ళు చనిపోయే అంటే ఈ తీసుకుపోయే క్రమంలో వీళ్ళు చచ్చిపోతున్నారని ఒక మనోవేదన వ్యక్తం చేశారు. ఏదేమని కానీ ఇది చాలా అభివృద్ధికి దూరంగా ఉంది. ఇంకోటి లింక్ రోడ్లు లేకపోవడం, ఇంకో గ్రామానికి ఇంకో గ్రామానికి లేకపోవడం, అంటే రవాణా సౌకర్యం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఒక గ్రామ ప్రజలు కూడా అభివృద్ధి పదంలో ఉంటారు కాబట్టి కొంత ఎక్స్టెండ్ కూడా అంటే ఈ గ్రామం అవతలి గ్రామానికి లింక్ రోడ్ కూడా వేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటంటే తన వంతు కాంట్రిబ్యూషన్ కూడా నాకు గ్రానైట్ ఉంది కాబట్టి నేను మా గ్రామ పంచాయతీని ఏ విధంగా నేను అనుకున్న రీతిలో మాత్రం తప్పకుండా ఆ గమ్యంతో కట్టించే ప్రణాళికలో ఉన్నారనుకుంటున్నారు. సో అందువల్ల ఈ గ్రామానికి మాత్రం ఒకరోజు కలెక్టర్ను తీసుకొచ్చే బాధ్యత ఉన్నది. మా ఒక జీవన శైలి మారాలి, ఇక్కడ గొడవలకు ఆటంకాలకు ఇలా పోకుండా ప్రశాంతంగా బతకడం ఎలా అనేది నేర్చుకునే స్థాయికి వీళ్ళు రావాలి. లాస్ అయినా పర్వాలేదు కానీ ఒకసారి తెంపుకుంటే ఏది ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఒక సమస్యను దీర్ఘకాలికంగా మనం పొడిగింపు చేస్తుంటే మాత్రము అనేక సమస్యలకు అనేక అంటే మనశ్శాంతికి కరువు అయి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్యలు పరిష్కారం నుంచే దిశలో ఆలోచించుకోవాలని గ్రామ ప్రజలను కూడా ఉద్దేశించన్నారు. అదేవిధంగా అటు రెవెన్యూ సమస్య అయితే పేరుకుపోయి ఉంది కాబట్టి కొన్ని సూచనలు కూడా చెప్పారు. ఏదేమైనా కానీ అటు హరితారం కూడా కొన్ని సూచనలు చెప్పారు. సరే సుదీర్ఘంగా కొంత లెక్చరర్ కూడా పనిచేసింది కాబట్టి అటు గ్రామానికి గ్రామ ప్రజలకు ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇందాక మీరు విన్నారు కాబట్టి సో వారి సూచన మేరకు అంటే వారు కోరుకున్నట్టుగానే ఇది కొంత భారీ బడ్జెట్తో కూడుకుంది కాబట్టి అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎంతైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి ఈ గ్రామాన్ని రానున్న 5 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ ద్వారా పూర్తిగా అభివృద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐబీఆర్ బలంగా నమ్ముతుంది. థ్యాంక్ యూ. జిఎస్ఆర్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో గ్రహణం మురికి ఉచిత ఆపరేషన్లు చేయబడును. దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చయ్యే ఈ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. గమనిక, చికిత్సకు వచ్చువారు 3 రోజులకు సరిపడా దుస్తులు తెచ్చుకోగలరు. వివరాలకు జిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ, సైదాబాద్, హైదరాబాద్.